స్వచ్ఛ భారత్ ఉద్యమానికి అంకురార్పణ చేసి చైతన్యం తీసుకువస్తున్న ప్రధాని మోదీ ఒక సామాన్యురాలైన మోహిని కౌర్ ను అభినందించారు. స్వచ్ఛ భారత్ లో మహిళ తన వంతు కృషి చేస్తుండటంతో మోదీ ఫిదా అయ్యారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వచ్చిన ప్రధాని మోదీ ఓ పండ్లు అమ్ముకునే మహిళను కలిశారు. బస్టాండ్ లో పడి ఉన్న ఆకులను సేకరించి చెత్తబుట్టలో వేస్తుంది. తాజాగా ప్రధాని మోదీ ఆమెను కలిసి స్వయంగా అభినందించారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఇటీవల గుజరాత్లోని సూరత్లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా, ఈసారి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారని, నామినేషన్ల విత్డ్రాను చివరి రోజైన అక్షయ్ కాంతిబామ్ను తన నామినేషన్ వెనక్కు తీసుకోవడం సంచలనంగా మారింది. ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక రాజకీయ ప్రత్యర్థులు అడ్డదారులను నమ్ముకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేని వారు కృత్రిమ మేధస్ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి తనపై బీజేపీ నాయకులపై బురద జల్లుతున్నారని, తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించాలనేది వారి లక్ష్యమని ఆరోపించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తున్నారని, టెక్నాలజీని సోషల్ మీడియాను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇది నిజంగా ప్రమాదకరమైన ధోరణి అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్న డీపే ఫేక్ వీడియోలు కలకలం సృష్టించాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా ఆ వాయిస్ క్లిప్ వినిపిస్తుంది. ఏఐ వాయిస్ తో పాటు మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్ ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవైపు లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ రాహుల్ గాంధీ ప్రమాణం చేసినట్లు ఆడియో క్లిప్ వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తనపై తన కుమారుడు ప్రజ్వల్పై లైంగిక వేధింపుల కేసులో అంతర్రాజకీయ కుట్రలో భాగమని కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్న వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని, ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటామని తెలిపారు. ప్రజ్వల్ విదేశాలకు అలాగే వెళ్లాడని, ఎఫ్ఐఆర్ వేస్తారని గానీ సీట్తో దర్యాప్తు చేయిస్తారని గానీ ప్రజ్వల్కు తెలియదు. దర్యాప్తు అధికారులు ఆదేశించినప్పటికీ ప్రజ్వల్ వచ్చిన వారికి సహకరిస్తాడు అని రేవన్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో టాటూలు వేయించుకున్న 26 మందికి హెచ్ఐవి సోకినట్లు అనుమానిస్తున్నారు. కేస్ స్టడీ గత చరిత్ర ఆధారంగా టాటూ వేయించుకున్న వ్యక్తులకు హెచ్ఐవి సంక్రమణ జరిగే అవకాశం ఉందని, ఒకే సూదితో పదే పదే టాటూలు వేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని, ఇదిలా ఉండగా చౌక దుకాణాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో టాటూలు వేయించుకోవద్దని వైద్యుల బృందం సూచించింది. ఉత్తరప్రదేశ్లో మిరెట్లో 18 ఏళ్ల యువతి గుండెపోటుతో మరణించింది. సోదరి వివాహ వేడుకల్లో డాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలగా కొద్దిసేపటి తర్వాత యువతిని ప్రాణాలు కోల్పోయింది. హల్దీ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు పేరు రిమ్షాగా బాధిత కుటుంబాల సభ్యులు తెలిపారు. హల్దీ వేడుకల కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేస్తున్న రిమ్షా కొన్ని సెకండ్ల తర్వాత ఛాతి భాగంలో నొప్పి రావడంతో హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 సంవత్సరాల తర్వాత అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి 43 డిగ్రీలు చేరుకుంది. వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921-2024 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు ఉన్న డేటాను పంచుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అత్యధికంగా వేడి నెలగా ఉందని డేటా చూపుతుంది. ఇక మరో 5 రోజుల్లో ఇది మరింత వేడిగా మారనుంది. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనికి తోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. బారాముల్లా, కిష్వార్ రియాసీ జిల్లాలలో భారీ వర్షాలు అవకతవకలు అవుతున్నాయి. 4 రోజులుగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రెస్క్యూ టీం అప్రమత్తమయ్యాయి. ఇండియాలో టెస్లా మార్కెట్ కి అంతా లైన్ క్లియర్ అయింది. అనుకోలేగా ఎలన్ మాస్క్ ఊహించగా ట్విస్ట్ ఇచ్చారు. భారత్ పర్యటన వాయిదా వేస్తుండటం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కావాల్సి ఉందని, అది కూడా రద్దయిందని, త్వరలోనే ఇండియాకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు మాస్క్. కానీ ఇప్పుడు ఆయన చైనా మార్కెట్ పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. భారత్ కి వస్తారనుకున్న ఆయన ఉన్నట్టుండి చైనాకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.